ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ శాఖ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ సభ్యులు శ్రీ బివి రాఘవులు గారిని ఒకసారి మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏమి ఉపన్యాసం చేయాలనేది కొంత కన్ఫ్యూజన్గానే ఉంది. సందేశం ఇద్దామంటే మా దేశంలో ఇవ్వలేక చచ్చిపోతున్నాం, ఇక్కడ ఏమిస్తాం అదనంగా అని చెప్పేసి. ఉపదేశం ఇద్దామంటే అంత శక్తి, అంత నైతిక శక్తి ఉందని అనుకోవడంలా. కానీ ఉపన్యాసం దంచడం మాత్రం బాగా వచ్చు నాకు. కానీ దంచాలంటే సౌదరి గారు అనుకున్నారు కాబట్టి క్లుప్తంగా అమెరికాకి నేను నేర్చుకోవాలని వచ్చాను, మీ దగ్గర నుంచి, అమెరికా నుంచి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈ 3 రోజుల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నన్ను కొంతమంది వచ్చిన తర్వాత, మీరు మొదటిసారి వచ్చారు, అమెరికా ఎలా ఉంది అని చెప్పాను. అమెరికా చాలా బాగుందని చెప్పాను, బాగుంది కూడా. కానీ ఇక్కడ డ్రైవర్ కుడివైపు తోలుతుంటాడు, మా దేశంలో తోలితే యాక్సిడెంట్లు అయిపోతాయి. మీరు వస్తే హైదరాబాద్లో తోలను కూడా తోలలేదు, ఎన్ని లైసెన్సులు ఉన్నా కానీ డ్రైవింగ్ లైసెన్సులు. ఇక్కడ ఎవరి చేతుల్లో కర్చీఫ్లు లేవు ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ కర్చీఫ్లు ఉండమంటే అంత టిష్యూ పేపర్లు ఉంటాయని చెప్పి చెప్పారు. అయితే భారతదేశంలో ఇంకా కర్చీఫ్ల దాకా రాలేదు, వాడి ముందు కర్చీఫ్ల దాకా రావాలా, తర్వాత టిష్యూ పేపర్లకు వస్తారు, ఇప్పుడు అట్లాంటి స్థితిలో ఉన్నారని చెప్పి చెప్పాను. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఎట్లా ఉంటాయి భారతదేశ అమెరికాలో పోలీస్ స్టేషన్లు ఎట్లా ఉంటాయని. రెడ్వుడ్ సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్తే 90 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ సిటీ జనాభా 77,000. 30 బెంచ్ కార్లు ఉన్నాయి పోలీసులకి. డేవిడ్ ఏదో మోటార్ సైకిల్, హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ 20 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యనే ఒక స్టోర్ పెట్టారు, ఇప్పటి వరకు మేము చూడకూడదు ఆ మోటార్ సైకిల్ని. షెపర్డ్ కుక్కలు 10 ఉన్నాయి. మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో ఒక వ్యాన్ ఉంటుంది, అది కూడా పాడైపోయి ఉంటుంది. 10 మంది పోలీసులు ఉంటారు. అక్కడ ఒక జిమ్ ఉంది. ఇక్కడ అంటే అమెరికా నుంచి మీరు ఏమి నేర్చుకోకపోతారు, మీరు అక్కడ ఏమి అమలు జరుపుతారంటే, ఇట్లాంటి పోలీస్ స్టేషన్ పెట్టాలని ఉంది నాకు అక్కడ, కానీ ఇప్పుడే సాధ్యమయ్యేట్టు కనపట్టలేదు. అయితే మనం కూడా చాలా అమెరికాలో చూసిన విషయాల్ని భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. చేస్తే చాలా బాగుంటుంది. కానీ అమెరికా భారతదేశానికన్నా 5 రెట్లకన్నా ఇంకా పెద్దది. అమెరికా జనాభా 35 కోట్లు, భారతదేశ జనాభా 120 కోట్లు. అమెరికా వాళ్ళు మన భారతదేశం వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లో నుంచుకుంటే వాళ్ళకి అసలు భారతదేశం గురించి అర్థమే కాదు. ఈ 4 రోజుల్లో అమెరికా వీధుల్లో నడిచేవాడిని నేను చూడలేదు. భారతదేశంలో నడిచేవాళ్లే కనపడతారు మీకు, ఎవరు చూడరు. అంటే ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, భారతదేశ ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ మన కష్టం మన పడాలి, మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలి, మనం అమలు జరపాల్సింది మనం అమలు జరపాలి. ఇక్కడ నుంచి మీరందరూ మాకు చేయగలిగింది ఏదో తప్పకుండా చేయాలి. కానీ బాగు చేసుకునేది మా పని, సహాయం చేసే పని మీది. మీరు బాగు చేయలేరు, మేము ఏం చేయకుండా. అందుకని మమ్మల్ని అందరినీ బాగు చేయమని అడగండి, డిమాండ్ చేయండి, తప్పకుండా ఉంటుంది. అలాగే అవినీతి గురించి నాకు మిత్రులు నిన్న డిస్కషన్ చేస్తూ అవినీతి గురించి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారు. అవినీతి ఎక్కువ అనే దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలను చూస్తే అమెరికాలో ఉన్న మీకు ఆశ్చర్యం కలుగుద్ది, అట్లాంటి కుంభకోణాలు ఇక్కడ ఉండవు కాబట్టి మాకు పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. అయితే అట్లాంటివి జరిగిపోవాలని మీరు కోరుకుంటున్నారు, జరగవు. కానీ అమెరికాలో కూడా 200 సంవత్సరాల చరిత్ర చూస్తే ఇట్లాంటి కుంభకోణాలు చాలా చూసాం. మక్రేకర్స్ అని పెద్ద పెద్ద నవలలు రాశారు ఆ రోజు ఈ కుంభకోణాలు వీటన్నిటి మీద. మేము కూడా ఇంకొక 100 సంవత్సరాలు పోతే అటువంటి కుంభకోణాలు లేని ఆంధ్రప్రదేశ్, కుంభకోణాలు లేని భారతదేశం వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. మీరు ఓపిక పట్టండి, తొందరపడద్దు, అంతకనే చెప్పగలిగింది. ఎందుకంటే ఇప్పుడు వాటన్నిటి మీద గళం విప్పుతున్నారు, చైతన్యం వస్తుంది. కానీ మనం తొందరపడితే కావు. అది
దాని న్యాచురల్ కోర్స్ దాన్ని తీసుకుంటుంది. అయితే అమెరికాలో ఇంత బాగుందని చెప్పేసి అనుకుంటే ఎందుకు బాగుందని చెప్పేసి, అమెరికాకు చేతులు లేవు, ప్రపంచమే అమెరికా చేతులు. ఇవాళ మీరు పేపర్లో చూసాం, జార్జియా రాష్ట్రంలో దిగువ ఇతరులు రాకుండా ఇమ్మిగ్రేషన్ లాని టైట్ చేశారట. అక్కడ నారింజ పండ్లను తుంచేవాడు మనుషులు లేక ఇబ్బంది పడిపోతున్నారట. 11,000 మంది నారింజ పండ్లు తుంచేవాళ్ళు వర్కర్స్ లేక. అందుకని ప్రపంచం మొత్తం చేతులు ఇక్కడ పెట్టి ఇక్కడ సహాయం చేశాక ఈ రకంగా నడుస్తుంది. అమెరికా మెదడు కూడా సగమే, సగం మెదడు తర్వాత మనం, మనమైతే చైనా అయితే ఇంకోరు అయితే ఇంకో 10 ఏళ్ళకి పూర్తి మెదడు మనమే అయిపోతామో, ప్రపంచమే అయిపోద్దాం, అమెరికాకి మెదడు ఉండదేమో అని చెప్పేసి అనుమానం వస్తూ ఉంది. మరి చేతులు ప్రపంచానికి, మెదడు ప్రపంచం, కడుపు మాత్రం అమెరికాది. కాబట్టి అటువంటి స్థితిలో అమెరికా బాగుంటుందంటే సందేహమే లేదు, బాగుంటుంది. అయితే మన దేశం ఇంకా ఇతర దేశాలు అభివృద్ధి కావాలంటే ఈ మెదడు అక్కడ రావాలి. దానికి ఏదైనా మీరు చేయండి. అక్కడ మంచి కాలేజీలు, మంచి స్కూళ్ళు, మంచి విద్య, మంచి ఆరోగ్యం, ఇటువంటి వాటికి చేయండి. తానా జయరామ్ గారు చెప్పారు, అటువంటి విషయాల్లో ఒక సంస్థగా తానా వ్యక్తులుగా మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, మా దేశంలో గుళ్ళకు కొరవేమి లేదు, దేవాలయాలకు కొరవేమి లేదు, మస్జిదులకు కొరవేమి లేదు, చర్చిలకు కొరవేమి లేదు. మళ్ళీ మీరు వచ్చి ఇంకో గుడి ఇంకో మసీదు కట్టొద్దు, మేము కట్టుకోగలం. మీరు ఏదైనా బడి కట్టండి, ఒక ఆసుపత్రి కట్టండి, అవేమీ కట్టలేకపోతే ఒక మరుగుదొడ్డు కట్టించండి చాలు, ఇబ్బంది ఏం లేదు, మన దేశం బాగుపడుద్ది. కాబట్టి అటువంటి కృషి ఇప్పటికే చేస్తున్నారు, ఇంకా చేస్తారు, దాంట్లో సందేహం లేదు. అటువంటి మంచి మనసుతోటి మంచి కృషి చేస్తూ మీరు ఎంతో దేశానికి, మాతృదేశానికి, మాతృభూమికి సహాయపడుతున్నారు. అందుకని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరి నుంచి నేర్చుకునేదానికి, అమెరికా నుంచి నేర్చుకునేదానికి నాకు మంచి అవకాశం ఇచ్చారు తానావారు, ప్రత్యేకంగా కోమటి జయరాం గారు. మిగతా ప్రతినిధులందరి పేర్లు తెలియవు, వారందరికి కూడా నా తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాఘవ్ గారు. అయితే అది అది భారతదేశం మీ దేశమే కాదు, మా దేశం కూడాను, మనందరి దేశమును. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు రెండు దేశాలు, రెండు మొత్తం ప్రపంచం అంతా మాదే ఇప్పుడు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె నారాయణ గారు మాట్లాడతారు. 18వ తానా మహాసభ నిండు సభకు నమస్కారం చేస్తున్నాను. అందరి పేర్లు చెప్పాలంటే అధ్యక్షుడు ఒప్పుకోరు, టైం మాకు ఇచ్చిన టైం ఇచ్చిన తక్కువ. మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తామన్నాను. నేనేదో ఒక 4 రోజుల పాటు మా అమ్మాయితో గడపదాన్ని వచ్చాయి ఇక్కడికి. మధ్య కౌంట్ జయరామ గారు నన్ను హైజాక్ చేసి తెలిసి ఇక్కడ పెట్టారు. ఇవి వచ్చిన తర్వాత ఎక్కువ మందిని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఏ దేశమేగినా, ఎందుకు కాలు ఎడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ప్రతిస్పందంగా మీరంతా ఇక్కడ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భారత జాతి సంతానానికి చెందినటువంటి వారు ఎక్కడున్నా సరే భారత ప్రయోజనానికి, రాష్ట్ర ప్రయోజనానికి ఆలోచన చేయడానికి తానా సభలు బాగా ఉపయోగపడతా ఉన్నాయి, దాన్ని సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా జీవన మామూలుగానే మనకున్నటువంటి జీవశాస్త్రాలలో మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మ చాలా గొప్పది, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మానవ జన్మను నిర్మించడానికి ఒక వ్యవస్థ అవసరం, దాన్ని మన రాజకీయ వ్యవస్థగా నిర్మించుకున్నాం. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాజకీయ వ్యవస్థ లేకుండా సమాజం నడవడం సాధ్యం కాదు, ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ. మానవ జీవితం ఎంత పవిత్రమైందో రాజకీయాలు అంతే పవిత్రమని మేము నమ్ముతా ఉన్నాం. అందుకనే ఒక రాజకీయ పార్టీ ఎంపిక చేసుకొని జీవితాన్ని దానిలో సేవ చేద్దామని చెప్పేసి అని అంకితమై కూర్చున్నాం. మరి ఇంత పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ వ్యవస్థని పెంచి పోషించేందుకు ఉపయోగపడే పరిస్థితులు ఉండాలి. ఎంత పెద్ద బంగళా కట్టుకున్నా నిద్ర లేకగానే
ఆహ్లాదకర వాతావరణం కావాలని కోరుకుంటే బయటపడగానే ఫుట్పాత్ మీద గాజు కళ్ళ ముసలు దొగతే చెట్టు కింద అనాథగా విడుస్తూ ఉంటే చూస్తూ కలుస్తుంది. ఇక్కడ మొత్తం అలాంటి సమాజం మారాలని కోరుకోవాలి. మనం ఎట్టున్నామో, మన ఇల్లు ఎట్టుందో, మన చుట్టుపక్కల పోల్స్ ఎట్టట్లా ఉన్నాయో, ఎక్కడికి పోయినా అదే వాతావరణం మనకు కనపడాలని చెప్పేసి కోరుకునేటువంటి ఒక రాజకీయ మనస్తత్వం ఉంటే తప్పనిసరిగా మారిపోతుంది, మారిపోయే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాలో ఉన్నటువంటి భారత సంతతికి సంబంధించిన వాళ్ళు వైట్ హౌస్ మొదలుకొని ఇక్కడ దాకా ముఖ్యమైన పాత్ర వహించే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. 24 గంటలు మన వాళ్ళు సహాయాన్ని ఏకాయం చేస్తే అమెరికా ప్రభుత్వం పడిపోతుంది. అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదే శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మన భారతదేశానికి తగినటువంటి సేవ చేయడానికి మీరు ప్రయత్నించాలి. అయితే నేను ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ పనిచేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అక్కడ ఎక్కడ వచ్చి పోటీ చేయాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదేంటే మీరు ఇక్కడ అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్నారు, ఆడొచ్చి పోటీ చేయాలంటారు ఏంటి? రాజకీయాల్లో పనిచేసి కింద మీద పడి జైళ్ళు పడి హాస్పిటల్ కానీ ఉన్నావు అక్కడ పోటీ చేసుకుంటారు వాళ్ళు, మీరు సపోర్ట్ చేయండి అంటే, లేదు లేదు మేమేం సపోర్ట్ చేయాలి, ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తారంటే, ఏ రాజకీయ పార్టీకి డబ్బులు ఎక్కిస్తా వాళ్ళు నమ్మకం ఓటు సీట్ ఇస్తారు, మేము డబ్బులు ఎట్టి గెలుచుకుంటామని. ఇట్లా సింపుల్ అంటే, ఒక పవిత్రమైన రాజకీయ వ్యవస్థ వ్యాపారీకరణగా మారిపోతా ఉంది. ఈ వ్యాపారీకరణగా మారడం సమాజానికి నష్టం, మంచిది కాదు. నేను విన్నది, ఈ రాజకీయ వ్యవస్థ కలుషితం కాకుండా ఉండాలంటే ప్రిన్సిపల్డ్ కమిట్మెంట్ ఉండాలి. వ్యాపారం మీద కమిట్మెంట్ అంటున్నారు, రాజకీయం అంత కమిట్మెంట్ ఉండాలి. రాజకీయంతో కమిట్మెంట్ ఉంటేనే, సిన్సియర్ ఉంటేనే ప్రజలు సేవ చేయగలం. అలాంటి సేవ చేయడానికి కరప్ట్ అయితే సరే మొత్తం అయిపోద్ది. ఇందాక చెప్తున్నా కరప్షన్ గురించి, మెయిన్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్. ఈ చిన్న చిన్న పోలీసు వాళ్ళు తీసుకునే కరప్షన్ అవి కాదు, మెయిన్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్. పొలిటికల్ కరప్షన్ టాప్ అమెరికాలో ఉంది, మనకు ఉన్నాయి. వీటన్నిటి మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం చేయగలిగింది, మీరు చేయగలిగింది, తానాలు మీరు చేయగలిగింది ఏంటంటే, ఇక్కడ మీరు పనిచేస్తున్నారు, సంపాదిస్తున్నారు, లేకపోతే మీరు సేవ చేస్తున్నారు, ఎక్కువ సేవ చేస్తున్నారు. మీ సంపాదన కన్నా నన్ను పోసుకుంటే, మీ సంపాదన కన్నా మీరు సేవ చేసేది ఎక్కువ. 12 గంటల నుంచి 18 గంటల పనిచేస్తూ ఉన్నారు. అలాంటి పనిచేసే సంపాదనకు సంబంధించి కూడా మీరు బాగుపడుతుంటే పాటు మన దేశాన్ని రాష్ట్రాన్ని బాగుపడాలంటే, మీరు చాలామంది బాగుపడచ్చని ప్రయత్నిస్తారు, కానీ మీరు వచ్చి అది ప్రయత్నం చేయాలంటే మేమంతా మీకు పర్మిషన్ ఇవ్వాలి కదా. రాజకీయ శక్తులు ఇక్కడ ఉన్నారు, ప్రధానమంత్రి అందరు ఇక్కడ ఉన్నారు, రూలింగ్ పార్టీ మొదలు అందరు ఇక్కడ, వీళ్ళు పర్మిషన్ ఉండదు, అనేక ఇబ్బందులు కల్పిస్తూ ఉంటారు. అందువల్ల మీరు చేయగలిగింది ఏంటంటే, మీ సంస్థల తరపునే నిలబడి ఆ సమాజంలో పై చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాధాన్యత ఉందో ఆ రంగాన్ని ఎంపిక చేసుకొని ఆ రంగం పైన మీరు కాన్సన్ట్రేట్ చేసి సహాయం చేయడం ద్వారా మీ జన్మస్థలానికి సరైన న్యాయం చేకూర్చడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ అమెరికాలో చాలామంది వచ్చి మన విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా ఎక్కువ కృషి చేయడానికి ఎక్కువ పనిచేయాలి. అందువల్ల తానా ఇలాంటి వాటిపైన బాగా పనిచేస్తాను నమ్ముతూ ఉన్నాను. అయితే తానా ఇంత చాలా పురాతనమైంది, కానీ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఎట్లయితే చీలిపోతాయో తానాలో కూడా ఆ విధంగా చీలిపోతూ ఉన్నారు. ఆ విధంగా చీలిపోవడం దురదృష్టకరం. నాకు హృదయం బాధ వేసింది ఏంటంటే, భారత సందేశం ఒకే సంఘంలో ఉండండి, రాజకీయ పార్టీ అక్కడ వచ్చి పెట్టుకోండి, ఇక్కడ ఆ రాజకీయ పార్టీల ప్రభావం దృష్టిలో పెట్టుకుని చీలికలు వస్తున్నాయి మీకు. ఆ చీలికలు రానియకుండా అధిగమించి అంతా కలిసి ఒగో గేడు గుడి కింద ఉండండి. భారతదేశంలో మీకు ఇష్టం రాజకీయ పార్టీలో వెళ్ళిపోయింది, నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మాత్రం ఒకటి కావడం మన కోరత సెలవు తీసుకుంటాము.